హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటింట్లు. ఈరోజు మనం మష్రూమ్స్ మటర్ మసాలా కర్రీ చేసుకుందాం. దానికి కావలసినవి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి దాని గురించి చెప్తాను. డైరెక్ట్గా మనం చేసుకుందాం. పొయ్యి పెట్టి కలయి వేడి చేశాను. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేయండి. ఇందులో ఒక 3 ఆనియన్స్ ముక్కలు వేయండి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకోండి. అల్లం 1 ఇంచ్ అల్లం తీసుకోండి. ఇది కొంచెం వేయిద్దాము. 2 మినిట్స్ కొంచెం వేయిద్దాం. ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు టమాటా 3 టమాటా తీసుకోండి. ముక్కలు కోసి ఇది కూడా కొంచెం మగ్గించుదాము. 2 మినిట్స్ మగ్గిద్దాం. ఇప్పుడు వేగేలేదు చూద్దాం. టమాటా, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి వేగాయి. ఇది కొంచెం చల్లారబెట్టి 2 కొబ్బరి కొంచెం వేసి మనం పేస్ట్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇది చూసారా, మష్రూమ్స్ ఇలా ఉంటాయి కదా, ఇవి తీసుకొని ఇలా ముక్కలు చేసుకోండి. ఇలా ఉంటుంది. ఇవి ఒక మష్రూమ్ సైజ్ బట్టి 4 ముక్కలు కానీ కొంచెం పెద్ద ఉంటే ఎక్కువ. ఇలా మష్రూమ్స్, ఇవి మటర్ కదా, గ్రీన్ పీస్ ఉడికించాను లైట్గా, 1-2 మినిట్స్ ఉడికించాను. ఈ పసుపు వేసి కొంచెం పచ్చి జీడిపప్పు ఉంది నా దగ్గర, అందుకు జీడిపప్పు కూడా కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ ఇది పేస్ట్ చేసుకుండాక పెట్టుకుని కలయి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుందాం. పెట్టుకొని ఇది బట్టలు ఉంది కదా, ముందు మనం ఉల్లిపాయలు ఆయిల్లో వేయించాం. ఇప్పుడు బట్టలతోటి కర్రీ వండితే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. బట్టర్ కూడా హెల్త్కి మంచిది, ఇది ఘీ కంటే బట్టర్ మంచిది, అందుకోసం బట్టర్ వాడడం బాగానే ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం, బట్టర్ కరుగుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ 2-3 స్పూన్ వేయించాలి. ఆయిల్ వేసాము, వేడెక్కుతుంది. ఇదిగో మసాలా చూసారా, ఈ మసాలా ఇప్పుడు మనం టమాటా, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, 2 కొబ్బరి కలిపి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు హోల్ గార్ మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు 4 వేసి ఎక్కువ అక్కర్లేదు. వేసిన తర్వాత గ్రీన్ పీస్ వేయండి. మటర్ ఆయిల్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకోసం గ్రీన్ పీస్, జీడిపప్పు. ఇది కొంచెం ఇలా వేయిద్దాం, 1-2 మినిట్స్ వేయించి. 2 మినిట్స్ వేగాయి కదా, ఇది కొంచెం పక్క తీసుకొని 1 ప్లేట్లో తీసుకోండి. ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ మనం చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఈ బటర్లో బాగా వేయించుదాం. 3 మినిట్స్ ఈ పేస్ట్ దగ్గరకు వచ్చే వరకు, ఆయిల్ తేరే వరకు వేయించాలి. ఈ పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు పసుపు, కర్రీకి సరిపోయినంత కారం వేయండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను, కొంచెం ఎక్కువ కాబట్టి 2.5 వేసాను. మీకు కారం చూసుకొని వేసుకోండి, మీరు వండే దీన్ని బట్టి.
సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ ముందు ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం వేసాం కదా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మసాలా ఇలా చూసారా బాగా వేసింది. కారం పసుపు ఉప్పు వేసాం కదా ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా పొడి జీరా వేయించిన జీరా పొడి మనకి మసాలా ఎంత బాగా ఇలాగ వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. మష్రూమ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి మంచి విటమిన్స్ ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది మష్రూమ్స్లోని. అప్పుడప్పుడు మనం వండుకుంటే ఇలా మసాలా కర్రీలాగా వండుకుంటే రోటీకి రైస్లోనే బాగానే ఉంటుంది చపాతి పుల్కాకి బిర్యానీకి వాటికి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. మసాలా అంతా వేగింది కదా ఇప్పుడు మనం పక్కన తీసి ఉంచుకున్న మటర్ జీడిపప్పు వేద్దాం. మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు అంతా వేగింది కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒక 3 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత మనం మష్రూమ్స్ వేద్దాం. ఇప్పుడు ఉడికేలా చూద్దాం చూసారా అంత మసాలా బాగా ఉడికింది. గ్రీన్ పీస్ కాజు కూడా ఉడికాయి. ఇప్పుడు మనం మష్రూమ్స్ ముక్కలు కోసించాం కదా ఇవి వేసుకుందాం. ఇలాగా ఒక 5 మినిట్స్ ఎక్కువసేపు ఉంచక్కర్లేదు సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉంచండి సరిపోతుంది తేరుతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా ఉడికిందో లేదో చూద్దాం. చూసారా ఆయిల్ తేరింది ఇది మష్రూమ్స్ ఉడికాయి. మనకి మష్రూమ్ మసాలా మటన్ మసాలా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఇలాగా డిష్ అవుట్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. మష్రూమ్ మటర్ మసాలా కర్రీ రెడీ అయింది. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.